हाई फ्रेंड्स सो ई वीडियो मन मोज ऐप मन इंस्टाग्राम अकाउंट कावच्चु मन इंस्टाग्राम पेज नि गानी मोज ऐप एला कनेक्ट चेसुकोवाली अनेदी कंप्लीट गा एक्सप्लेन चेस्तानु। सो फ्रेंड्स मुंदुगा मीरू मोज ऐप नि गनुक अपडेट चेसुकोनी ओपन चेयंडी। सो विधंगा ओपन चेसिन तर्वातकी इला मनकु वीडियोस अयिते गनुक वस्ता उंटायि कदा। सो नेनु असलु मन इंस्टाग्राम अकौंट ए विधंगा उंटुंदी एला याड चेस्तारो चूपिस्ता चूडंडी इक्कड। सो मुंदुगा नेनु ओक ऑलरेडी याड चेसिन वाला चूपिस्ता चूडंडी इक्कड। ఇక్కడ చూడండి వీళ్ళ ప్రొఫైల్లో ఇక్కడ చూస్తారు కదా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది మనకు సింబల్ చూపిస్తుంది చూడండి। సో ఆ ఇన్‌స్టాగ్రామ్ సింబల్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్ గా మన ఇన్‌స్టాగ్రామ్ అనేది ఓపెన్ అయిపోతుంది। సో ఇలా ఓపెన్ అవడం వల్ల మనం ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు అన్నమాట। సో మోజ్ యాప్ లో మనకు ఫాలోవర్స్ ఉంటే ఆటోమేటిక్ గా ఇన్‌స్టాగ్రామ్ లో కూడా మనకు ఈ విధంగా కొంతమంది ఫాలోవర్స్ అయితే గన గెయిన్ చేసుకోవచ్చు। సో మరి ఇలా మన మోజ్ యాప్ లో ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి మన మోజ్ అకౌంట్ కి అనేది వీడియో కంప్లీట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సో ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ యొక్క మోజ్ ప్రొఫైల్ అయితే గనుక ఓపెన్ చేయండి। సో ఇది నా యొక్క మోజ్ ప్రొఫైల్ అయితే నేను ఓపెన్ చేశాను। సో విధంగా ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా। సో ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి। సో ట్యాప్ చేసుకున్నాక తర్వాతకి ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి। ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కింద ఇన్‌స్టాగ్రామ్ అనే ఒక సింబల్ చూపిస్తూ ఉంటుంది చూడండి। సో ఆ ఇన్‌స్టాగ్రామ్ మీద క్లిక్ చేసుకోవాలి। ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ సింబల్ ఉంది కదా। సో ఆ ఇన్‌స్టాగ్రామ్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి। సో విధంగా ట్యాప్ చేయగానే మనకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది చూడండి ఇక్కడ। సో ఇక్కడ ఫోన్ నెంబరు యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అనేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది। సో మీరు మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్లో ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేసుకొని ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకోండి। ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కదా అవన్నీ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి ఈ విధంగా అయితే అడుగుతూ ఉంటుంది। ఇక్కడ సేవ్ ఇన్ఫో మీద ట్యాప్ చేయగానే మనకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సేవ్ అవుతుంది। అదేవిధంగా ఇక్కడ అలో మీద ట్యాప్ చేసుకోండి। సో విధంగా ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది మన మోజ్ అకౌంట్కి కనెక్ట్ అయిపోతుంది చూడండి ఇక్కడ। సో మోజ్ అకౌంట్లో మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది చూడండి ఇక్కడ। సో కైన్మాచ ఎడిటింగ్స్ అని ఇన్‌స్టాగ్రామ్ లింక్డ్ సక్సెస్ఫుల్ అనేసి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది। ఇక్కడ కింద మనం చూడండి ఐడి కూడా చూపిస్తూ ఉంటుంది। ఇక్కడ ఈ విధంగా చూపించిన తర్వాతకి ఇక్కడ పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా మన ఇన్‌స్టాగ్రామ్ అనేది పేజ్ కావచ్చు అకౌంట్ కావచ్చు మన మోజ్ అకౌంట్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది చూడండి। సో విధంగా కనెక్ట్ అయిపోయిన తర్వాతకి సో నేను ఒకసారి ఆ లింక్ మీద ఇన్‌స్టాగ్రామ్ మీద క్లిక్ చేసి చూస్తా చూడండి ఇక్కడ। సో ఆ ఇన్‌స్టాగ్రామ్ మీద క్లిక్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా నా యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ అయిపోతుంది। సో చూసారా గైస్ ఈ విధంగా మన మోజ్ అకౌంట్లో మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు। పేజ్ అనే కాదు కావాలంటే ప్రొఫైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు। సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।